ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमైనటువంటి ज्योतिष्य वास्तु మరియు ఇతర శాస్త్రాలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదే తస్య నిసరతే వాని జను కన్యా ప్రవాహవత్ రహస్యవాణి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం। ఇవాళ ఉన్నటువంటి తిదివార నక్షత్రాలు రీత్యా ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు తొలగుతాయి అని చెప్పి చూసినట్లయితే, ఎవరికైనా వ్యాపారంలో ఇబ్బందులు పడుతున్నా, లేనట్లయితే విద్యా సంబంధంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నా, మాటిమాటికి అన్ని ఆటంకాలు కలుగుతున్నాయి అనేటువంటి భావన మీకు కలుగుతున్నా, ముఖ్యంగా ఇవాళ మూలా నక్షత్రము 21వ తేదీ 11/2020 నాడు మూలా నక్షత్రం వచ్చింది, పంచమి శోభన యోగము బుధవారం కావున పిల్లలకి చక్కగా హైగ్రీవ మంత్రాన్ని ఇవాళ నేర్పించండి, అదేవిధంగా యాలకులతో ఒక దండను గుచ్చి చక్కగా హైగ్రీవ పటానికి అదేవిధంగా సరస్వతీదేవికి దీపారాధన చేసి ఇవాళ జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహి అనేటువంటి మంత్రాన్ని గదికి జపింపజేసినట్లయితే సంతానం ఏదైతే మీ పిల్లలు ఉంటారో వారికి విద్యా సంబంధించిన విషయాలు, ఇది పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు విద్యా ఆటంకాలు ఉన్నట్లయితే, అలా కాకుండా వ్యాపారాల్లో సరైన లాభాలు రావట్లేదు, గోశాలకు వెళ్ళి వాళ్ళు చక్కగా గోవుకి గోంగూర గరిక తినిపించడము, గరికతో వినాయకుణ్ణి ప్రార్థించడము చేసినట్లయితే వ్యాపార విషయాల్లోనే మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాల విషయంలో సఫలీకృతం అవ్వాలి అంటే గరికతో వినాయకుణ్ణి పూజిస్తూ బెల్లము గోవుకి తినిపించండి, ఒక పిడికెడు బెల్లము, ఖచ్చితంగా ఈ యొక్క విషయాలు గణపతి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క ఇబ్బందులన్నీ ఆటంకాలన్నీ తొలగిపోవడం జరుగుతుంది। ఇక ఇవాళటి ద్వాదశ రాశుల వారి యొక్క శుభ అశుభ ఫలితం ఏ రకంగా ఉన్నాయి అని చూసినట్లయితే, ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థితి కనుక మనం గమనించినట్లయితే ఇవాళ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, ఇంటీరియర్ డిజైనింగ్స్ చేసేటువంటి వారికి, అసర్ట్స్ మీద మీరు ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ మీరు కనుక వాళ్ళు పెట్టినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా మీకు లాభాలు ఉంటాయి। అయితే కాస్త మీరు ఇవాళ ఇంటర్వ్యూస్కి వెళ్ళే విషయాల పట్ల మరియు ఉద్యోగ సంబంధించిన విషయాల పట్ల ఎవరి నుంచైనా మధ్యవర్తి ద్వారా మీరు ఏదైనా రాయబారం నడిపేటువంటిది, లేనట్లయితే మీరు ఏదైనా మీడియేటింగ్ ఉండేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి। ఇక తదుపరి వృషభ రాశి వారికి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, ఆన్లైన్ సేల్స్ చేసేటువంటి వారికి వాళ్ళు చాలా చక్కటి లాభదాయకంగా ఉంది। అలాగే విద్యార్థులు ఎలాగైనా సరే వాళ్ళని కష్టపడి చదివి సాధించాలనేటువంటిది, మరియు మీరు చేసేటువంటి ఎటువంటి వ్యాపారం అయినా లేనట్లయితే మీరు వెళ్ళి ఏదైనా మాట్లాడినట్లయితే వాళ్ళకి క్లియర్ అవుతుంది। అయితే కాస్త ఇవాళ మీరు ధన సంబంధించినటువంటి విషయంలోని మరియు దూర ప్రాంతాలకి జర్నీ చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి। ఇక తదుపరి మిథున రాశి వారికి, అంటే మీరు ముఖ్యంగా మిథున రాశి వారు ఇవాళ వాహనాల మీద వెళ్ళే విషయంలోని, లేనట్లయితే కొంతమంది చూడండి తెలియక ఒక్కొక్కసారి స్టాక్ ఉన్నటువంటిది ఏదైనా తినడం జరుగుతుంది, బ్రెడ్ కావచ్చు లేనట్లయితే అటువంటి ఆహార సంబంధించిన తీసుకునే విషయాల్లోని, మరియు పార్ట్నర్తో ధన సంబంధించిన లావాదేవీల విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటూ ఇవాళ మీరు కనుక మిథున రాశి వారు ఏదైనా సరే గృహ సంబంధించినటువంటి లావాదేవీలు కావచ్చు, అదేవిధంగా ఇవాళ ముఖ్యంగా ఏంటంటే మీకు ధన సంబంధించిన, అంటే కొంతమంది చూడండి మనం ఒకసారి ధనం ఇచ్చి రొటేషన్ చేస్తుంటారు చిట్ ఫండ్స్ లాంటివి అటువంటి వాటిలో చాలా బాగుంది, మరియు ఉద్యోగ అవకాశాలు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంటు, పవర్ రిలేటెడ్ లేనట్లయితే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్స్లోని ఇట్లాంటి ఈ డిపార్ట్మెంట్స్లో పర్టికులర్గా ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి। ఇక తదుపరి కర్కాటక రాశి వారికి వాళ్ళ ధనయోగం అద్భుతంగా ఉంది, ధన సంబంధించినటువంటి విషయంలో ఎప్పటి నుంచో ఆగినటువంటి ధనము రావడము, మరియు మీ తండ్రి గారికి రావాల్సినటువంటి రుణ సంబంధించిన ధన సంబంధించిన విషయాలలో కూడా కాస్త మీకు ఇవాళ కొంత ఆ యొక్క ధనం రావడం కావచ్చు, అవి ఏవైనా సరే గొడవలు కోర్టు కేసులు ఉన్నట్లయితే లేనట్లయితే పోలీసు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా నడుస్తున్నట్లయితే తత్ సంబంధం అయినవన్నీ ఇవాళ కాస్త క్లియర్ అవ్వడం అనేటువంటిది కనబడుతున్నది। అయితే కాస్త కర్కాటక రాశి వారు కాస్త ఇవాళ వివాహ విషయాల్లోని
మరియు పాదాలకు సంబంధించిన విషయాల్లోని, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లోని, మరియు సమాజంలో ఎవరికైనా మీరు ఉద్యోగం ఇప్పిస్తానని వారికి మాటిచ్చి వారు ఎటువంటి వారు తెలుసుకొని అటువంటి వారికి మీరు ఉద్యోగాలు ఇప్పించడం కానీ సమాజంలో కొన్ని కొన్ని పనులు చేసేటువంటి విషయాల్లో కానీ మీరు కాస్త జాగ్రత్త వహించాలి. ఇక తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కనుక గమనించినట్లయితే ముఖ్యంగా సింహము వారికి ఇవాళ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి కాస్త లాభదాయకంగా ఉంటాయి, మరియు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయాల్లోని గతంలో ఏవైనా సరే అనవసరంగా ఏమైనా అంటే ఒక్కొక్కసారి చూడండి మనకి ఏదో లిటిగేషన్స్లో ఉంటూ ఉంటాయి, అటువంటి లిటిగేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైనా ఉన్నట్లయితే వాళ్ళు వెళ్ళి మాట్లాడుకోవడం ద్వారా ఖచ్చితంగా ఆ యొక్క విషయాల్లో కొంత క్లారిటీ అనేటువంటిది వస్తుంది. అయితే ఇవాళ కాస్త చేసే ఉద్యోగంలో కాంపిటీషన్గా పాల్గొనేటువంటి విషయాల పట్ల మరియు చేసే వ్యాపారాలలో రుణం సంపాదించుకునే విషయంలో మరి ఎవరికి కూడా వ్యాపార సంబంధంగా రుణం ఇవ్వడం కానీటువంటివి చెయ్యకండి ఇవాళ. మరియు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి, అందులో ముఖ్యంగా కాస్త గొంతుకు సంబంధించిన మరియు మోకాళ్ళకు సంబంధించినటువంటి విషయంలోనే కాస్త జాగ్రత్త వహించండి. ఇక తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వాళ్ళు ఉన్నటువంటి గ్రహస్థిత్యాన్ని గమనించినట్లయితే ముఖ్యంగా ఇవాళ కన్యారాశి వారికి గమనించినట్లయితే ఇవాళ వ్యాపార లావాదేవీలో చాలా బాగుండడము, వివాహ సంబంధించిన విషయంలో చాలా చక్కటి ఫలితాలు రావడము, మరియు గతంలో ఏదైనా సరే భార్యాభర్తల మధ్యన ఏదైనా గొడవ జరిగినట్లయితే తత్సంబంధమైన కొంతవరకు ఇవాళ కొంత అవి ఆ యొక్క అంశాలు వచ్చినప్పటికీ మరలా సమసిపోవడము, మరియు గతంలో ఏమైనా గొడవలు పడినటువంటి వారు భార్యాభర్తలు ఏదైనా విడిపోయినట్లయితే వారు కాస్త వారు మరలా కూర్చొని మాట్లాడుకున్నట్లయితే కలవడం లాంటివి కనబడుతున్నాయి. అయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి మరియు దూర ప్రాంతాలకు వెళ్ళి అంటే వేరే వేరే విదేశాల్లో బిజినెస్లు పెట్టుకుందాం అనుకునేటువంటి వారికి ఇవాళ చాలా లాభదాయకంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే కాస్త క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, రాజకీయ నాయకులకి ఇవాళ కాస్త మీ యొక్క ఉనికి చాటుకుందాం అనేటువంటి ప్రయత్నంలో కొన్ని తప్పతడుగులు వేసేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. కాబట్టి ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి, మరియు మెడిసిన్స్ తీసుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక తదుపరి తులారాశి. తులారాశి వారికి ముఖ్యంగా ఇవాళ లోన్స్ రిలేటెడ్ సంబంధంగాను మరియు ఉద్యోగ అవకాశాల సంబంధంగాను మరియు ఉద్యోగంలో ప్రమోషన్స్ రిలేటెడ్గా మీకంటే పైవారిని పెద్దవారిని ఎవరైనా కలిసి మాట్లాడినట్లయితే ఎప్పటి నుంచో ఉన్నటువంటి కొన్ని పెండింగ్ వర్క్స్ కొంచెం కంప్లీట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే ఇవాళ కాస్త మీరు ఏదైనా సరే వస్తు సంబంధమైనటువంటిది వాటిపైన అంటే ఒక్కోసారి చూడండి పెద్ద మొత్తంలో మనం భారీగా వస్తువులు కొనేస్తూ ఉంటాం ఒక్కోసారి, అది ధనం ఎంత అవుతుంది ఏంటి, బ్యాంకులో మనం ఎంత ధనం కట్టాల్సి వస్తుంది, లేనట్లయితే తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండడం, సంతానాన్ని విదేశాలకు పంపించేటువంటి ఏర్పాట్ల విషయంలో కాస్త జాగ్రత్త వహించడము, ఇటువంటివి కాస్త జాగ్రత్తగా ఉండండి. కాస్త మీ యొక్క స్పౌస్ స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వారి యొక్క ఉద్యోగ సంబంధించిన విషయాల పట్ల కాస్త నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోమని చెప్పి చెప్పండి. ఇక తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థిత్యాకన్నా చూసుకున్నట్లయితే ముఖ్యంగా వృశ్చికము వారికి ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థితి సంతాన సంబంధించినటువంటి విషయాల్లోని మరియు వారి పట్ల తీసుకునే నిర్ణయాల విషయాల్లోని, అదేవిధంగా దూర దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం సంపాదించుకునేటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది. అలాగే రుణాలు తీర్చేసేటువంటివి లేనట్లయితే అనారోగ్య పడుతున్నటువంటి వారు అనారోగ్య బారిన పడుతున్నటువంటి వారు ఎక్కడైనా దూర దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ని కన్సల్ట్ చేయడం ద్వారా కూడా మీకు ఇవాళ ఖచ్చితంగా ఆ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడ్డాం అనేటువంటిది కనబడుతున్నది. అయితే ఇవాళ మా కాస్త మీరేంటంటే వృశ్చిక రాశి వారు షార్ట్ జర్నీస్లో కాస్త జాగ్రత్తగా ఉంటూ ఇంటర్వ్యూస్కి అది అటెండ్ అయినప్పుడు కాస్త జాగ్రత్త వహించినట్లయితే బాగుంటుంది. ఇక తదుపరి ధనుర్రాశి. ధనుర్రాశి వారికి ఇవాళ అసర్ట్స్ మూలంగా లాభం రావడము మరియు ప్రయోగాల మూలంగాను అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కొంత స్కాలర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి కొన్ని పనులు ముందుకి కదలడము మరియు బంగారము ఇటువంటి వాటి మీద కాస్త ఖనిజము బంగారము లేనట్లయితే కొంతమంది స్టోన్స్ ఇట్లాంటివి అమ్ముతూ ఉంటారు అటువంటి విషయాల్లోనూ కాస్త లాభదాయకంగా ఉంది. అలాగే భూ కొనుగోలు భూమి మీద పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ భూమికి సంబంధించినవి ఏవైనా సరే గతంలో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నట్లయితే అవి క్లియర్ అవ్వడం కనిపిస్తుంది. అయితే ఇవాళ కాస్త మీరు
మీ పార్ట్నర్స్ మాట మీద ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక తదుపరి మకర రాశి. మకర రాశి వారు కాస్త ఇవాళ లోన్స్ విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇవాళ కాస్త మీకు ఏంటంటే ఆకస్మికంగా కొన్ని కొన్ని మాట్లాడుకోవడం ద్వారా కావచ్చు, కొన్ని అడ్వాన్సెస్ రావడం కావచ్చు, అటువంటివన్నీ వాళ్ళకి కాస్త కనిపిస్తున్నాయి. అయితే వాళ్ళకి కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి, ఇంట్లో ఉండడం అనేటువంటిది తగ్గుతుంది. మరియు మీ యొక్క పరాక్రమం ద్వారా కొన్ని కొన్ని పనులు మీరు కొంచెం కోపగించుకోవడం కావచ్చు, లేనట్లయితే కొన్ని స్ట్రిక్ట్గా ఉండడం వల్ల కావచ్చు కొన్ని పనులు ముందుకు సాగడం జరుగుతుంది. ఇక కుంభరాశి విషయాలు కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి వారినటువంటి గ్రహస్థరిత్యా ధనయోగం ఏర్పడుతుంది. మరియు గృహ సంబంధంగా లేనట్లయితే పర్సనల్గా మరియు మీ పార్ట్నర్స్కి విదేశీ యోగాలు, గృహ సంబంధమైనటువంటి ధనయోగాలు, మరియు అదేవిధంగా చూసినట్లయితే కొంతమంది ఈ మూలికా వైద్యాలు లేనట్లయితే కొంత కొన్ని థెరపీస్ చేస్తుంటారు, థెరపీ సంబంధంగా కొంతవరకు ధనయోగం కలగడము. అదేవిధంగా ప్రయత్నపూర్వకంగా అంటే నేను ఇవాళ ఎలాగైనా సరే సాధించే వాళ్ళు, నేను నాకు రావాల్సిన డబ్బులు నేను సంపాదించుకున్నానటువంటి ఒక సంతృప్తి అనేటువంటి మీకు ఇవాళ ఉంటుంది. ఇక మీరు ఇవాళ చేయవలసిన దేవతార్చన అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అని చెప్పి చూసినట్లయితే కాస్త ఇవాళ మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి విషయంలో, ముఖ్యంగా ఆయిల్, ఐరన్ ఇటువంటి మోటార్ ఫీల్డ్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక తదుపరి ఆఖరిగా మీనరాశి. మీనరాశి వారికి ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థిత్యాగా చూసినట్లయితే ముఖ్యంగా మీనము వారికి ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థితి మిమ్మల్ని మీరు గుర్తించుకునేలాగా మరియు మెడికల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, లోన్స్ ఇచ్చేటువంటి వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి, రాజకీయ నాయకులకి కాంపిటీషన్ రీత్యా అంటే కొన్ని స్పోర్ట్స్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఇవాళ చాలా యోగవంతంగా ఉంటుంది. ఇక మీరు ఇవాళ చేయవలసినటువంటి దేవతార్చన కావచ్చు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, చూసినట్లయితే కొత్తగా ఏదైనా ఆఫీస్ బిల్డ్ చేసుకునే విషయంలో కావచ్చు, లేనట్లయితే ఏదైనా స్థలం మనం కొంత అడ్వాన్స్ ఇచ్చి దాన్ని మరలా ఇంకో పేరుని షిఫ్ట్ చేసినప్పుడు కొంత లాభాన్ని ఆర్జించుకుంటూ దాన్ని అమ్ముతూ ఉంటారు. ఆ యొక్క విషయాలు చేసేటువంటి విషయాల పట్ల మీరు రాశి వారికి అసలు జాగ్రత్త వహిస్తూ, ముఖ్యంగా ఇవాళ మీరు విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. సర్వే జనా సుఖిన భవంతు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.